రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇప్పటి కూడా దళిత బంధు వస్తుందని చెప్తాడు, గృహలక్ష్మి వస్తా అని చెప్తాడు, బీసీ బంధు అంటాడు, మైనార్టీ బంధు అంటాడు. అన్ని బంధులన్నీ బంద్ అయినాయి, నీ దుకాణం బంద్ అయిపోయింది బిడ్డ. నేను ఒక్క మాట చెప్తున్నా, రేపటి నుంచి మళ్ళీ కాగితాలు తీసుకొని వస్తాడు, బుడుబుడు కలవలు అంతా కలిసి. ఆ కాగితాలు నమ్మకండి, మళ్ళీ దళిత బంధాన్ని సాంతాడంతా లిస్టు తయారు చేస్తాడు, గృహలక్ష్మి చేస్తాడు, బీసీ బంధు అంటాడు, ఇంకో కొత్త ఉద్యోగాలు అంటాడు, ఏవేవో మాయమాటలు మోతమాటలు చెప్తున్నాడు. దయచేసి అవన్నీ కూడా నమ్మకండి. ప్రజలను మనం ప్రజలను మోటివేట్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా గడప గడపకి వెళ్ళాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. ఈ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అరాచకాలు, దౌర్జన్యం, రౌడీయిజం, తప్పుడు కేసులు పెట్టేయడం, భూకప్పాలు చేయడం, మడతలు కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, ఇంత దుర్మార్గమైన ఎమ్మెల్యే గతంలో ఎవరూ లేరు, ఫ్యూచర్ లో కూడా ఎవరు రారు. కాబట్టి ఈ దుర్మార్గమైన ఎమ్మెల్యేను ఇవాళ ఎమ్మెల్యేకు గుణపాఠం చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేయాలి. ఇప్పటి కూడా దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పటి కూడా అనకవతాలు చేస్తూనే ఉన్నారు. అందుకని పాత్రికేయులకు ఇవాళ ఒక్క మాట చెప్తా, అందుకే నేను కూడా ఒక పాత్రికేయుని అమనా బుద్ధుత్యుడు. నేను ఇంకో మాట చెప్తున్నా, బీఆర్ కార్యకర్తలు నాకు మాకు అత్యంత అభిమానం. మీ మీద మాకు ఎలాంటి కూడా ద్వేషం లేరు, మీ మీద ఎలాంటి హోప లేరు, మీ ప్రధానం లేరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రచారం లేరు, ఎవరు నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇన్ని అబద్ధాలు, ఇన్ని దుర్మార్గం పనులు చేస్తాడు, ఇన్ని చేస్తాం మన మీద వచ్చిన చేస్తున్నాడు. పుట్టిపిచ్చి మన ప్రధానికి వచ్చి ఎవరి లెక్క చేయకుండా గౌరవ మర్యాద ఇవ్వకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరందరూ గమనించాలి. ఇక పోతే ఇస్తాడు, ఎందుకంటే మన ముందు నేను అడుగుతున్నా, నేను మాట్లాడిన రికార్డు చేసుకొని పెట్టుకోండి. నేను ఎవరిని అబద్ధాలు కానీ అమ్మకాడు, ఎవరిని సూచించను, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే మరలు ఉండదు. మరి మంచిగా మాట్లాడితే చెల్లెలు ఎందుకు గుంజుకుంటున్నావు, చెల్లెలు ఎందుకు అనుకుంటున్నావు, నీ కార్యకర్తలు నీకు నమ్మకం లేదా, నీ నాయకులు మీరు నమ్మకం లేదా? అటువంటి దుర్మార్గం ఎన్నో ఇక్కడ పుట్టినోడు కాదు, పిల్లడు కాదు, అది కొట్టాలి, అనుకోట్టాలి. ధైర్యంగా ముందు కానీ నేను ఇప్పుడు కప్పులు పప్పులు మా బీజేపీ కార్యకర్తలు, మా కమ్యూనిస్ట్ కార్యకర్తలు అందు కూడా ఏమై బిడ్డ తరమే తర్వాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? ఎక్కడో మర్యాద ఇయ్యం, నేనే పెద్ద తోపు అనుకుంటాడు, నా నేనే పెద్ద ఫిట్ అంటాడు. నువ్వు పిట్టినోళ్ళు పదిహేను రోజులు పిట్టిన ఉపదీసుకునేది నేను పిలిపిస్తున్నా, అందరికి పంజాబ్ నామా బీట్ అంటారు, ఆయన కింద పనిచేస్తుంటారు. ఎవరు పుట్టిండ నల్లమల్ల, మన అయ్య ఇక్కడ పుట్టిండ, మన తాత ఇక్కడ పుట్టిండ.